ఈ రోజు తిరుపతి తిరుమల దేవస్థానం తరపున కళ్యాణోత్సవం జరపడం జరిగింది. రాధంలో విశ్వ హిందూ పరిషత్ తరపున అందరి సహకారంతో ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఘనంగా చేయడం జరిగింది. ఆదివారం పట్టణ ప్రజలు కూడా చాలామంది వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు అందరి సహకారంతో ఎప్పుడు జరగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలందరూ కూడా బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, రాష్ట్రం పరిపాలించే వాళ్ళు కూడా బాగుండాలా, వారి ద్వారా అందరి సహసాకులు అందించే విధంగా కళ్యాణ ఉత్సవం సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డికి ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఆయన ద్వారా రాష్ట్ర ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతా ఉంది. ఈ ఆదివారంలో కూడా అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా కూడా వాళ్ళ కుటుంబాలు బాగుండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆదివారంలో కూడా అందరూ ఆ కార్యక్రమం అయ్యే వరకు సంతోషంగా కార్యక్రమంలో పాల్గొంటూ వాళ్ళ కుటుంబాల కష్ట నష్టాలను కూడా ఆ స్వామిగారికి చెప్పే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాల్లో పాల్గొనే విధానికి కూడా అందరూ కూడా సుముఖంగా ఉంటారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా పట్టణ ప్రజలంతా వచ్చి పట్టణ ప్రజలే చాలామంది గ్రామాల నుంచి గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా వచ్చారు. చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమాలకు మేము ఎప్పుడు కూడా సహకరిస్తుంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.
ఆదోనిలో శ్రీ సాయి ఆదోని ఆక్వాసిటీ ఎక్స్పో అండ్ ఎగ్జిబిషన్ షార్ప్ చేప ముఖద్వారంతో సెల్ఫీ షోతో ఆర్టీసీ బస్టాండ్ మైదానములో ఆదోని కొత్త బస్టాండ్ ఆస్పరి రోడ్ ఆదోనిలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శ్రీ సాయి ఆదోని ఆక్వాసిటీ ఎక్స్పో అండ్ ఎగ్జిబిషన్ ఆదోని పిల్లలకు పెద్దలకు వినోదాత్మకంగా ఆహ్లాదకరమైన ఆకర్షణమైన ఐటమ్స్ ప్రత్యేకత